సూపర్ ప్రభాస్ క్యారెక్టర్ గాని యాక్టింగ్ అంతా ఎట్లా ఉంది? సూపర్ సూపర్. అంటే గెస్ట్ రోల్స్ వచ్చే దేవరకొండా ఆర్జీవి రాజమౌళి అందరూ ఎట్లా ఉన్నాయి? సూపర్ బాగున్నాయి, చాలా బాగుంది. కామెడీ మంచి వర్కౌట్ అయింది, వర్కౌట్ అయింది, సూపర్ ఉంది. ఎక్స్పెక్ట్ చేసిన కానీ ఎక్కువనే ఉంది. ప్రభాస్ కర్ణ క్యారెక్టర్ అసలు మహాభారతం సీక్వెన్స్ సీన్స్ కానీ బాగా నచ్చింది. చూడొచ్చు చూడొచ్చు. క్లైమాక్స్ ఎట్లా ఉంది? మరి క్లైమాక్స్ అదిరిపోయింది, సూపర్. వచ్చింది నెక్స్ట్ సినిమాటిక్ యూనిట్స్ ప్లాన్ చేసాయి కదా, మహాభారతం ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుందేమో మేబీ. ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్. అద్భుతంగా ఉంది బ్రో సినిమా. ప్రభాస్ క్యారెక్టర్ అది చెప్తే నన్ను కొడతారు. వద్దు తోపు ఉంది బ్రో, మైండ్ బ్లోయింగ్ బ్రో, మైండ్ బ్లోయింగ్. భైరవ బ్రో, ప్రభాస్ భైరవ. బ్రో బ్రో మూవీ ఎట్లా ఉంది? ఎట్లా ఉంది చెప్పురా. సూపర్. అమితాబ్ బచ్చన్ వస్తే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, ఇంత యాక్టింగ్ ఎంత బాగుంటుంది అని. ప్రభాస్ గారి లుక్ వైస్ ఎలా ఉన్నారు? సూపర్ అసలు, సూపర్, మైండ్ బ్లోయింగ్ అసలు. ఓవరాల్ సూపర్, నేను వర్డ్స్ లో కూడా చెప్పలేను అంత బాగుంది. అందరూ చూడాల్సిన మూవీ. సూపర్. ఆమె కూడా సూపర్ గా యాక్టింగ్ చేసింది, చాలా బాగా చేసింది యాక్టింగ్. సూపర్, నేను చెప్పలేను, అలాగుంది అసలు, మైండ్ బ్లోయింగ్. హైలైట్ చాలా బాగుంది. విజయ్ ఎంట్రీ ఎలా అనిపించింది? ఇంక చెప్పక్కర్లేదు, అంతా ఒక రేంజ్ లో ఉంది మూవీ. మాటలు వస్తలేదు. రేటింగ్ 5/5. విజువల్స్ అయితే సూపర్ అన్న. లాస్ట్ 30 మినిట్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. సెకండ్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడినరీ. సో మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా బాగుంది అన్న మూవీ. చాలా చాలా బాగుంది, అందరు యాక్టింగ్ బాగుంది. బాగుంది బాగుంది. ఏంటంటే ప్రభాస్ గారు హాలీవుడ్ రేంజ్ ఉందా సినిమా? కొత్త ఎక్స్పీరియన్స్ ఇండియన్ సినిమాటిక్ లో. నాగార్జున చాలా బాగా తీశాడు, హాలీవుడ్ కన్నా చాలా బాగుంది. చూసాం కదా, మంచి స్టోరీ ఉంది, మంచి గ్రాఫిక్స్ ఉంది, క్యారెక్టర్స్ కూడా బాగా నెరేట్ చేశాడు నాగేశ్వర్. ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే? చాలా బాగుంది, అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, అందరు క్యారెక్టర్స్ చాలా బాహుబలి రేంజ్, బాహుబలి రేంజ్ కన్నా ఇంకా చాలా బాగా తీర్చింది. అన్ని బాగుంది భయ్యా, విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ అల్టిమేట్ గా ఉంది భయ్యా, చాలా బాగా. కమల్ హాసన్ కాస్ట్యూమ్ డిజైనింగ్ మాత్రం అల్టిమేట్ గా ఉంది భయ్యా, మిగతా చాలా. తెలుగు సినిమా హాలీవుడ్ రేంజ్ లోనే ఉందా అంటే అలా అనిపిస్తుంది. ఇంగ్లీష్ సినిమాలు చాలా చూడటం అలవాటు కదా, సో అలా ఏమి తగ్గదు అన్నట్టు ఉంది భయ్యా. సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అన్నారు కానీ అదేమి కన్సిడరేషన్ కదా, చాలా చాలా బాగుంది. యావరేజ్ ఏం కాదు భయ్యా, అసలు ఆ రేంజ్ సెట్టింగ్స్ మనం చేయగలగటం, ఆ డిజైన్ చేయటం అనేది చాలా గ్రేట్. సో 600 crores బడ్జెట్ అనుకుంటా, అంటే కలెక్షన్స్ అలానే వస్తాయి? ఎలా వస్తాయి? డెఫినెట్ గా వస్తాయి భయ్య, అంతకు మించి వస్తాయి. ఇంకా పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి ప్రభాస్ గారిది కానీ? అందరిది చాలా చాలా బాగున్నాయి భయ్య. ఇంకా ఎండింగ్ సీక్వెన్స్ అయితే ఇంకంతే. సో పార్ట్ 2 కి ఏమైనా లీడ్ వదిలేశారు ఇక్కడ? అన్నిటికీ ఇంకా పార్ట్ 2, 3, 4 ఎన్ని ఉంటాయో తెలియదేమో, అంత అంత స్కోప్ ఉంది సినిమాకి. చాలా మంది ఏంటంటే వీటి గురించి తెలుసుకొని వెళ్తే బెస్ట్ ఏమో సినిమా అర్థం అవుతుందని. లేదు లేదు భయ్య, అట్లాగే చాలా బాగుంది. 5/5 ఇచ్చుకుంటాను అన్న, ఎందుకంటే ఇలాంటి అటెంప్ట్ చేయటమే గ్రేట్ ఎప్పుడైనా సరే. చాలా బాగుందండి, చాలా బాగుంది. క్యారెక్టర్ అంతా ఎట్లా ఉంది? చాలా బాగా తీశారు. ఓకే, విజువల్స్ కానీ గ్రాఫిక్స్ అంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సో ఫస్ట్ హాఫ్ అంత ఎంగేజింగ్ గా లేదు కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అవునండి, గ్రాఫిక్స్ చూపించాలి కదా మరి, చాలా బాగా తీశారు. అవునవును, అంటే మీకు మహాభారతం కొంచెం టచ్ ఉంటే మీకు యాక్చువల్గా క్యారెక్టర్స్ అర్థం అవుతాయి. చాలా బాగుంది సార్. ఓవరాల్గా మూవీలో హైలైట్స్ ఏంటి? హైలైట్స్ అమితాబ్ బచ్చన్ క్యారెక్టరైజేషన్, ప్రభాస్ క్యారెక్టరైజేషన్ బాగుంది సార్. క్లైమాక్స్ ఎట్లా ఉంది? క్లైమాక్స్ క్లైమాక్స్ బాగుంది. ఇంకా ఈ పార్ట్ 2 కూడా ఉంటుంది. అయితే గెస్ట్ రోల్స్ అందరితో నేను బుద్ధితో కామెడీ మంచి వర్కౌట్ అయింది అంటున్నారు. ఆ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం బాగుంది సార్. సో ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? నేనైతే 4.5 ఇస్తా 5. సార్ మీరు